ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూత్రాన్నే ఫాలో కాబోతున్నారా? రాజకీయాల్లో నీతి నిజాయితీ అంటూ ముందుకు వెళితే, అందులోకి చంద్రబాబు గారి ముందు ముందుకు వెళితే, నీతి నిజాయితీ అనే అస్త్రాలనే ముందుకు వెళితే రాజకీయాల్లో వర్కౌట్ అవుద్దా? ప్రధానంగా ఇప్పుడు ఇదే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ప్రజా సంక్షేమ పథకాలే లక్ష్యంగా ప్రజల్ని ఒక అంటే రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడంలోనూ, అలాగే 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టేందుకు ఆయన పూర్తిగా దృష్టి సారించలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆయన గేట్లు మూసేయడం, ఆ గేట్లు మూసేయడం అంటే ఏంటి అంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి రావాలి అంటే కొన్ని ఆంక్షలు పెట్టడం, కొన్ని షరతులు పెట్టడం, కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ అప్లై వెనక నీతి నిజాయితీ అనేది దాగి ఉంది. ఒకవేళ ఆ కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ లైన్ కనుక తీసి పడేస్తే ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు ఆ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అనేది నిజంగా ఊహించలేము. అయితే ఇన్ని రోజులు ఆ గేట్లు వేసి ఉంచారు, ఆ కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ లైన్ అలాగే ఉంచారు. ఇప్పుడు ఆ ట్యాగ్ లైన్ తీసేయబోతున్నారా, అంటే గేట్లు ఎత్తేయబోతున్నారా? ఎందుకు అంటే ఇప్పటికే వరుస దెబ్బ మీద దెబ్బ తగులుతుంది వైసీపీకి. వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేసి సక్సెస్ సాధించామని చెప్పి సంబరాలు చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్న నిర్ణయానికి ఇప్పుడు వైసీపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. వైసీపీలో సంబరాలు మొదలయ్యాయి, వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంటుంది అనేది వైసీపీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తున్న అభిప్రాయం. అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు, అది కానీ కొడితే ఇక మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పట్లో కోలుకోలేరు ఆ దెబ్బకి అనేది. ఆ కండిషన్స్ అప్లై అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది తీసేయబోతున్నారు త్వరలోనే. అంటే ఇమీడియట్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారో అటువంటి వాళ్ళందరితో ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు, వైసీపీ సీనియర్లు మంత్రాలు జరపబోతున్నారు త్వరలోనే అనేది మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఇదే టైంలో వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయించేసి వాళ్లతో నిబంధనల ప్రకారం మళ్ళీ అక్కడే ఉప ఎన్నికల్లో వాళ్ళని గెలిపించే, వాళ్ళనే మళ్ళీ అక్కడ అదే ప్రాంతాల్లో గెలిపించే ఉద్దేశంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక వ్యూహం రచిస్తున్నారు అనేది, లేదా కంప్లీట్గా గేట్లు ఎత్తేసి రాజీనామా చేసి రావాలి అనే దాన్ని కూడా ఆయన పులిస్టాప్ పెట్టేసి ఒకప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పిన వ్యక్తే ఇప్పుడు ఇంత రాజకీయ దెబ్బ కొట్టిన నేపథ్యంలో చివరికి స్థానిక సంస్థల ఎన్నికలే వాయిదా వేసేంతగా ఒక వ్యూహం, ఒక కుట్ర పన్ని ఆ వ్యూహం రచించిన నేపథ్యంలో ఇంకా మడి కట్టుకుని కూర్చోవలసిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. అంటే ఇంత దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఇంకా నీతి నిజాయితీ అని చెప్పి మడికట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగానే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు, అతి త్వరలోనే. ఇమీడియట్గా ఇప్పుడు గనక పచ్చజెండా ఊపితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకి గనక జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తే, అంటే ఒకవేళ రాజీనామా చేసినా మళ్ళీ మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాదే అని చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చినా, మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు వచ్చి మా పార్టీలో చేరిపోండి అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇమీడియట్గా 10 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా భూస్థాపితం అయిపోవడం ఖాయం అనేది వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ఒక సంకేతం. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటారా, అదే కనుక జరిగితే అది ఒక గట్టి కోలుకోలేని దెబ్బే అవుతుంది తెలుగుదేశం పార్టీకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంది, అప్పుడు ఏం చేస్తుంది అనేది మాత్రం చూడాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు. మొత్తం మీద ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ నిర్ణయం కనుక త్వరలోనే అమలు చేయబోతున్నారు జగన్ గారు అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.